अंदर की नमस्कार थैंक यू मारुति चला बहुत फर्स्ट ऑफ ऑल एवरीथिंग इज वेरी पॉजिटिव टाइटल दगर नीचे इकड़क ईवेंट दीवान प्रती मटल का एव्रीथिंग इज वेरी पॉजिटिव अंत और वाइब अंटर कदा पॉजिटिव सिनेमा की आ टाइटल दी प्रती पॉजिटिव वाइब उ తప్పకుండా ఆ వైబ్ డెఫినెట్గా ఈ సినిమా నా హిట్ తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. సేమ్ టైం సంతోష్ గురించి మీ ఫాదర్తోనే వర్క్ చేశాను వర్షం అప్పుడు. ఐ నో హిమ్ వెరీ క్లోజ్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈస్ బికాస్ సెట్స్లో నేను ప్రభాసు తను శోభన గారు వి స్పెండ్ అ లాట్ ఆఫ్ డేస్ అంటే వెరీ నైస్ పర్సన్ చాలా మంచి సినిమా తీశారు మాకు ఒక మంచి బ్రేక్ ఇచ్చారు ఆ సినిమాతో నాకు కానివ్వండి ప్రభాస్ కానీ అందరికీ. ది సేమ్ ఇందాక ఒక మాట చెప్పామమ్మా నువ్వు బికాస్ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని మీ మదర్ అలా పెంచినండి బికాస్ దట్స్ వర్డ్ టచ్ మీ వెరీ మచ్ బికాస్ ఐ నో వాట్ యు మీన్ బికాస్ ఎంత కష్టం పెంచటం అనేది ఫాదర్ లేకుండా బికాస్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్ బట్ డోంట్ వరీ మై ది గాడ్స్ గ్రేస్ డెఫినెట్గా మీ మదర్ ఎవరి దీవెన కానీ మీ మదర్ దీవెన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఆవిడ దీవెన నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది నో డౌట్. అది ది సేమ్ యువర్ ఆల్సో వెరీ టాలెంటెడ్ గాయ నీ ఫస్ట్ సినిమా నుంచి పేపర్ బాయ్ నుంచి చూస్తున్నాను బికాస్ వెరీ వర్క్ హార్డ్ చాలా హార్డ్ వర్క్ చేస్తావు ఆ హార్డ్ వర్క్ నీకు ఆన్ స్క్రీన్ మీద ఆ జెన్యున్నెస్ కనిపిస్తుంది. డెఫినెట్లీ ఐ విష్ యు బ్రైట్ ఫ్యూచర్. ఈ సినిమాకు డెఫినెట్ చాలా బాగా వచ్చింది నో డౌట్ ఎందుకంటే చూస్తున్న సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అనూప్తో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి ది సాంగ్స్ ఆస్ ఆల్రెడీ సూపర్ హిట్. ప్రతి బాగు ఎట్లా తను చెప్పాడు ఎక్కేసింది ఎక్కేసింది అట్లాంటి సినిమా కూడా జనాలకి ఎక్కేసింది నో డౌట్. సేమ్ టైం మెహరిన్ తనతో టూ మూవీస్ చేశాను చాలా మంచి మనిషి అట్ ది సేమ్ టైం వెరీ గుడ్ యాక్ట్రెస్ ఈ చేసిన ఐ ఆల్సో ఆల్ ది బెస్ట్ మెహరిన్ ఈ షుడ్ బి గుడ్ హిట్ ఫర్ యూ ఆల్సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ బికాస్ కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాం బట్ డోంట్ వే. ఇంకా ప్రొడ్యూసర్స్ గురించి వంశీ విక్కీ నెస్కేన్ మీ టీమే సార్ మీ దగ్గర నుంచి అరవింద్ గారి దగ్గర నుంచి ఇస్ అ పార్ట్ మీ దీవెన్లతోనే మీ గార్డియన్స్తోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూస్ లాగా ఎదిగారు ఇప్పుడు ఐ థింక్ వాళ్ళు అంతే బికాస్ ఇంత పెద్దగా ఎదగటానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ హార్ట్ అండి బికాస్ ద వెరీ జెన్యున్ ట్రూ జెన్యున్ అంటే చెప్పాలంటే దే ఆర్ మై ఫ్రెండ్స్ ఐ క్యాన్ టెల్ యూ బట్ ఫ్రెండ్గా కాకుండా అసలు బయట మనిషిగా చూసినప్పుడు దే వెరీ క్లీన్ హార్టెడ్ అంటే ఏం అంటే ఎంతసేపు ఒక మంచి సినిమా తీయాలి ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలనే మంచి మనుషులు డెఫినెట్గా వాళ్ళకి మంచి సక్సెస్ వస్తుంది నో డౌట్. వాళ్ళకి ఎప్పుడు అట్లా అంటే అనుకునే వాళ్ళకి అట్లా మంచి మనసు ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని నేను అనుకుంటాను. డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా. ది సేమ్ టైం ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్ ప్రతి టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా చాలా బాగా ఆడాలి డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది నో డౌట్. దాంట్లో అసలు ఇదే లేదు క్వశ్చన్ లేదు. మన ఘోష్ గారు ఆయన సినిమాలు చాలా చూశాను అన్నీ అంటే ఎందుకంటే పెద్ద పెద్ద కళ్ళు అన్నీ కొంచెం అన్ని విలన్ రోల్స్ కూడా అట్లా చేస్తూ ఉంటారు. అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి మారుతి గారు వచ్చేసి ఒక ఫుల్ కామెడీ రోల్ చేసిన ఫస్ట్ నాకు కొంచెం ఏంటి ఆయన పెట్టి కామెడీ చేపిస్తున్నాయి ఎట్లా అని చెప్పి కానీ ఒక రెండు మూడు సీన్లు చెప్పిన తర్వాత ప్లస్ డెఫినెట్లీ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్స్ కాకపోతే ఏంటంటే ఆయనకి సరైన క్యారెక్టర్ పడలేదు నాకు తెలిసి ఇన్ని రోజులు. డెఫినెట్గా ఈ సినిమాతో డెఫినెట్గా మీకు మంచి డెఫినెట్గా మంచి నోటెడ్ అవుతారనిపిస్తుంది గట్టిగా ఎందుకంటే మీకు అంత మంచి టాలెంటెడ్ ఉంది. ప్రతి టెక్నీషియన్స్కి ప్రతి ఈవెన్ శ్రీరామ్ కూడా సినిమాటోగ్రఫర్ చాలా బాగా చేశాడు. ఈస్ అ వెరీ గుడ్ కెమెరామెన్. డెఫినెట్గా విజువల్స్ అన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ సినిమాకి నాకు తెలిసి మారుతిని పక్కన పెడితే తనకు ఒక బ్యాక్ బోన్ లాగా శ్రీరామ్ పనిచేశాడు అనిపిస్తుంది ఎందుకంటే ఆ విజువల్స్ కానివ్వండి ఆ లైటింగ్ స్కీమ్ కానివ్వండి ఐ థింక్ చాలా మంచి వర్క్ కెమెరా వర్క్ సైడ్ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ ఆల్సో. ఇంకా ఫైనల్గా మారుతి గురించి చెప్పాలంటే బికాస్ తనతో నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను ఒక తెలియని ఒక పాజిటివ్ పర్సన్ అంటే కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు తెలియని ఒక వైబ్ వచ్చింది అనమాట ఒక పాజిటివ్ వైబ్ నాకు తనతో వర్క్ చేసేటప్పుడు అసలు ఏ రోజు ఫస్ట్ మీట్ అయిన దగ్గర నుంచి ఆ తెలియని ఏదో ఒక తెలియని క్లోజ్నెస్ అయిపోయాం. అది ఏంటి అది ఒక మ్యాజిక్ అంతే నేను చెప్పలేను. ఇంకా అంటే దాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అంటే
ఒక పక్కన ఒక మనతో ట్రావెల్ అయిన ఒక కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అయిన మనిషిలాగా అనిపించాడు నాకు తను. మీ దిస్ ద ఫస్ట్ మూవీ ఐఎమ్ డూయింగ్ విత్ హిమ్. నేను అది కూడా ఫస్ట్ టైమే కలిసాను మన వంశీవాల ఆఫీస్లో. బట్ తెలియకుండా అదేంటో ట్రావెల్ అట్లా వచ్చేసింది. అంటే ఒక్క మాటలు చెప్పడం మారుతి ఇస్ ఎ బ్రాండ్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్ప, మేబీ ఇట్స్ అది రైట్ ఆర్ రాంగో నాకు తెలియదు. మారుతి కార్ అనేది ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ దాకా ప్రతి ఇంట్లో మారుతి కార్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఒకటి. అట్లానే మారుతి తీసే సినిమాలు ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈవెన్ లోవర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ దాకా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. దట్స్ అ కైండ్ ఆఫ్ బ్రాండ్ మారుతి, ఒక వర్డ్లో చెప్పాలంటే. అట్ ద సేమ్ టైం ఈ సినిమా కూడా మంచి రోజులు వచ్చాయని, మధ్య మేము పక్కా కమర్షియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో లాక్డౌన్ వచ్చింది, దాంతో అందరూ ఇంట్లో కూర్చున్నాం. టక్కని చూస్తే మారుతి చూస్తే, మా ఒక సినిమా చేస్తున్నాను ఏంటి లాక్డౌన్లో సినిమా చేస్తున్నావు. అవును అవునన్న, ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నాను, దాన్ని చేస్తున్నాను, ఒక 20-25 డేస్లో అయిపోతుందని. బట్ కాన్సెప్ట్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ అని. బట్ తన మంచి పని ఏంటంటే, పెద్ద డైరెక్టర్ కమర్షియల్ పెద్ద సినిమాలు చేస్తూనే కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మంచి ఆ కాన్సెప్ట్ని ఒక సినిమాగా తీస్తే డెఫినెట్గా పెద్ద సినిమాల్లో తీయాలి, చిన్న సినిమా. నాకు తెలిసి దాసర్ గారు తీసేవాళ్ళు మామూలుగా, మేబీ నీ పేర్లో కూడా దాసర్ ఉంది, మేబీ అట్లానే మారుతి నువ్వు. బికాస్ ఎందుకంటే ఆ కాన్సెప్ట్, ఎందుకంటే కొంతమంది పెద్ద డైరెక్టర్ ప్రతి ఒక్కరికి తీయాలని ఉంటుంది. అంటే మళ్ళీ మేము ఇంత పెద్ద సినిమాలు తీసాం కదా, మళ్ళీ చిన్న కాన్సెప్ట్ తీస్తే ఏమైపోతుందని. బట్ అట్లా భయపడకూడదు, దానికి నిదర్శనే మారుతి అనమాట. ఎందుకంటే సినిమా అనేది పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండదండి. సినిమా ఆడితే అదే పెద్ద సినిమా. డెఫినెట్గా సినిమా ఇస్ ఓన్లీ సినిమా, దాంట్లో ఏం పెద్ద చిన్న అని లేదు. ప్రతి సినిమా ఆడాలి. లాక్డౌన్ తర్వాత ధైర్యంగా ముందుకు వస్తున్నారు, సినిమా ఆడియన్స్ చూడటానికి వస్తున్నారు. ఆల్మోస్ట్ కరోనా అనేది నాకు తెలిసి లేదు అట్ ప్రజెంట్, వెరీ లో. అయినా కూడా సేఫ్ గార్డ్ పెట్టుకోండి, మామూలుగా మాస్క్ పెట్టుకొని ప్రతి ఒక్క సినిమా చూడండి. ఇది మాట ఓటీటీల్లో కోసం, ఒక నెల తర్వాత సినిమా చూద్దాం, 2 నెలల తర్వాత సినిమా చూద్దాం. థియేటర్లు చూసాయి ఆ కిక్కే వేరుంటుంది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ప్లీజ్ మీరు కూడా అందరు వచ్చే సినిమా, థియేటర్కి వచ్చే సినిమా చూడండి. ఎందుకంటే థియేటర్లోకి వచ్చినప్పుడు ఆ వచ్చే ఆ కిక్కు, అప్పుడు ఆ పక్కన జనాలు ఒక నవ్వులు కానీ, ఇంట్లో ఒకరే కూర్చొని ఏదో పిజ్జా తింటా తిండి తింటా కాసేపు ఆపుకొని అట్లా ఉంటే దానికి కిక్ ఉండదు అమ్మ. సినిమా థియేటర్లో చూడండి, థియేటర్లో చూస్తే ఆ సినిమా కిక్. మీరు ప్రతి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారు, ఇంకొంతమంది రాండి మీరు కూడా, మీ ఎంజాయ్మెంట్ మీరు మిస్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా భయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. మాస్క్ పెట్టుకొని క్లీన్గా సినిమా ఎంజాయ్ చేయండి. ఈ మంచి రోజులు అనే సినిమా టైటిల్ ఎందుకు పెట్టారు కానీ, డెఫినెట్గా అందరికీ మంచి రోజు వస్తున్నాయి. నాట్ ఓన్లీ మిగతా ఈ బిజినెస్ అన్నీ చాలా బాగా ఓపెన్ అయిపోయినాయి, సినిమా ఇండస్ట్రీ కూడా ఓపెన్ అయింది. ప్రతి సినిమా ప్రతి ఒక్కరిది ఆడాలి, అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ సినిమా ఇన్ థియేటర్స్ ఓన్లీ. మంచి రోజుల సినిమా రేపు నవంబర్ 4 దీపావళి రోజు రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరందరూ థియేటర్కి వచ్చే చూడండి, అందరు బాగా ఎంజాయ్ చేయండి. దీపావళి ఎంత సంతోషంగా మీరు ఇంటికి వెళ్తారో మీరు చెప్పలేరు. ప్రతి ఒక్కరు థియేటర్లో పడి నవ్వుతూనే ఉంటారు ఈ సినిమా చూసేటప్పుడు. అదైతే నేను గ్యారంటీ ఇస్తున్నాను. బికాస్ ఆ గ్యారంటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, బికాస్ ఆఫ్ మారుతి, దట్ బ్రాండ్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.